దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సహజంగా మనం చేసేటువంటి పనుల్లో దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నప్పుడు ఆ పనులన్నీ కూడా సఫలమవుతాయి. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనం బలపరచబడతాం. చూడండి, మనం ప్రతి విషయంలో కూడా పని చేయాలంటే మనకు బలం అనేది ఎంతో అవసరం. అలాగనే మనం దైవికమైనటువంటి కార్యాలు చేయాలంటే దైవికమైనటువంటి హస్తం మనకు తోడుగా ఉండాలి. కనుక దైవికమైనటువంటి హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనం బలపరచబడతాం, ఒక బలమైనటువంటి ఆత్మీయమైనటువంటి బిడ్డగా ఉంటాం. ఎజ్రా గ్రంథం 7:28 నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేల్ ప్రధానులను సమకూర్చితని. చూడండి, ఇక్కడ ఇజ్రా భక్తుడు అంటున్నాడు, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క చెయ్యి ఇజ్రాకు తోడుగా ఉంటున్న బట్టి ఇజ్రా బలపరచబడ్డాడు. ఇజ్రాయేల్ యొక్క ప్రధానులను కూడా సమకూర్చగలిగాడు. ఇజ్రాయేల్ యొక్క అధికారులందరినీ కూడా సమకూర్చగలిగాడు. మరి ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ అందరినీ కూడా సమకూర్చుకుని ఆయన మరి యెరూషలేమునకు వారందరినీ కూడా నడిపించగలిగాడు. ఒక వ్యక్తికి దేవుని కాస్తము తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి బలమైనటువంటి వాడిగా ఉంటాడు. మనం ఏ విషయంలో అయితే బలహీనం అనుకుంటున్నామో ఆ విషయంలో మనం బలమైనటువంటి వారిగా మార్చబడతాం. కనుక ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, మనకున్నటువంటి అవసరతలు తీర్చబడతాయి. కనుక ఆయన హస్తము తోడుగా ఉండాలి అని మనం కోరుకోవాలి. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఊహించలేనటువంటి మేలులు దేవుడు మన పక్షం మందు జరిగిస్తాడు. మనం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవారాధనము ధ్యానం చేసినప్పుడు, దానిని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి దాని ప్రకారము నడుచుకోవడానికి మన మనస్సును దృఢపరచుకోవాలి. ఎజ్రా గ్రంథము 7:10 ఇజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునుటకును ఇజ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకుని. దేవుని వాక్యాన్ని చదవటమే మాత్రం కాదు, కానీ దాని ప్రకారం నడుచుకోవాలి అని ఇజ్రా కోరుకున్నాడు. కనుక ఇజ్రాకు దేవుని కాస్తం తోడుగా ఉంది. నీ బ్రతుకులో కూడా దేవుని కాస్తం తోడుగా ఉండాలి అంటే నువ్వు ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నావో దాని ప్రకారము నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన నీకు ఉన్నప్పుడు దేవుని కాస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవుని కాస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఒక బలమైనటువంటి బిడ్డగా ఉంటావు. నువ్వు ఎక్కడైతే బలహీనుడు అయి ఉన్నావో అక్కడ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోతున్నావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోతున్నావో, ఎక్కడైతే నువ్వు దేవునికి అవిధేయత కలిగి నువ్వు జీవిస్తున్నావో అక్కడ దేవుని మహిమ కొరకు దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ జీవితంలో అయితే ఏదైతే చేయలేను అనుకుంటున్నావో, ఇది నాకు అసాధ్యం అనుకుంటున్నావో, ఆ యొక్క పనిని చేయగలిగేటట్లుగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. కనుక మనకు అనేక మంది చేయందించి మనల్ని పైకి తీసుకురావాలని చూస్తూ ఉంటారు. మనకు అనేక మంది సహకారాన్ని అందించి మనల్ని పైకి తీసుకురావాలని లోకంలో ఉన్న మనుషులు కోరుకుంటారు. కానీ దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం ఎదగలుగుతాం, ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరగలుగుతాం. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మనల్ని ఎక్కించగలుగుతాడు. కనుక ఎవరో మనుషుల యొక్క సహాయం నాకు చేస్తే బాగుండు అనుకుంటాం. ఎవరొకరు మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరొకరు నా వైపు చేయి సాపితే బాగుండు అని మనం అనుకుంటాం. ఎవరొకరు నన్ను కనికరిస్తే బాగుండు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మన జీవితాలలో మనకు ఎవరైనా హస్తము
మన వైపు చాపబడాలి అంటే దేవుని హస్తం మన వైపు చాపబడాలి. మనం విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లతో దేవుని తట్టు మనం చూసినప్పుడు దేవుని హస్తం మనకు తోడుగా ఉండి మనను బలపరుస్తుంది. కనుక దేవుని బాహువు మనకు తోడుగా ఉండి మనను బలపరుస్తుంది. ఈ దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మన శత్రువుల చేతుల నుంచి తప్పించబడి భద్రపరచబడతాం. దుష్టుని చేతుల నుంచి మనం తప్పించబడి భద్రపరచబడతాం. చెడు ఆలోచనల నుంచి మనం తప్పించబడి మనం భద్రపరచబడతాం. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మను తప్పించినందున దేవుని హస్తము మరి యెజ్రాకు ఇజ్రాయేలు ప్రజలకు తోడుగా ఉంది. కనుక వీరు ఎవరి చేతిలో నుంచి తప్పించబడ్డారంటే దేవుని చేతిలో నుంచి తప్పించబడ్డారు. వీరు శత్రువుల చేతిలో నుంచి తప్పించబడ్డారు. దుష్టుని చేతిలో నుంచి వీరు తప్పించబడ్డారు. అపవాది చేతిలో నుంచి వీరు తప్పించబడ్డారు. దేవుని హస్తము మనల్ని ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది. దేవుని చెయ్యి మనల్ని ఏం చేస్తుందంటే భద్రంగా కాపాడుతుంది. దేవుని హస్తం కింద మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే భద్రంగా ఉంటాం. ఎవరైతే దేవుని హస్తంలో ఉంటారో వారు ఎలా ఉంటారు అంటే భద్రంగా ఉంటారు అని దేవుని వాక్యం మనకు తేటపరుస్తుంది. కనుక మన జీవితాలలో ఏమంటే మనం దేవుని హస్తం కింద ఉండాలని మనం కోరుకోవాలి. మనం దేవుని హస్తం కింద ఉన్నప్పుడు ఆ దేవుని హస్తం మనల్ని ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది. ప్రకటన గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శనాన్ని చూసినప్పుడు ఆ దర్శనంలో యోహాను భక్తునికి దేవుని చేతిలో ఏమి కనపడుతున్నాయి అంటే 7 నక్షత్రాలు కనపడుతున్నాయి. చూడండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును ఆ 7 సువర్ణ దీపముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చూడండి ఇక దేవుని చేతిలోనట 7 నక్షత్రాలు ఉన్నాయట. చూడండి 7 నక్షత్రాలను ఆయన పట్టుకుని ఉన్నాడంట. ఆ 7 నక్షత్రాల గురించి దేవుడు ఏమన్నాడంటే దూతలు అన్నాడు. 7 దూతలు అన్నాడు. 7 సంఘాలకు దూతలు అన్నాడు. 7 సంఘమునకు దూతలు అన్నాడు. ఈ దూతలు ఎవరి చేతిలో ఉన్నారు అంటే దేవుని చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో ఉన్నారు కనుక వాళ్ళు ఎలా ఉన్నారంటే భద్రంగా ఉన్నారు. కనుక చూడము నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను అని యెషయా గ్రంథంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. దేవుడు మనను తన చేతిలో దాయాలి అని తన చేతి నీడలో మనను భద్రపరచాలి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మరి తన యొక్క కబంధహస్తాల్లో మనల్ని భద్రపరుస్తూ ఉంటాడో దేవుడు మనల్ని ఎప్పుడైతే మరి దాస్తూ ఉంటాడో అప్పుడు మనము భద్రంగా ఉంటాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. దేవుడు తన చేతి నీడలో మనల్ని కప్పుకోవాలి అనుకుంటున్నాడు. భద్రంగా ఆయన మనల్ని కాపాడాలి అనుకుంటున్నాడు. చిన్నపిల్లలు మరి కింద నడుస్తూ ఉన్నప్పుడు వారికి నడక నేర్పేటప్పుడు తల్లిదండ్రులు వారి చేతులను పట్టుకుని వారు నడిపిస్తూ ఉంటారు. ఆ పిల్లవాడు పడిపోకుండా మరి జారిపోకుండా ఆ తల్లిదండ్రులు ఎలా అయితే భద్రతనిస్తారో అలాగనే దేవుడు కూడా తన చేతితో మనల్ని పట్టుకుని ఆయన చేతి చేత మనల్ని బలపరచాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. ఆయన చేతిలో మనల్ని భద్రపరిచి శత్రువుల చేతుల నుంచి ఆయన మనల్ని తప్పించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవుని హస్తాల కింద ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని హస్తము నిన్ను బలపరచాలని నువ్వు ఆశిస్తున్నావా? ఏమండి దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎంతగానో బలపరచబడతాం. ఈ అనుభవం కీర్తనకాడైనటువంటి దావీదు కూడా చూడగలిగాడు.
ఎనభై తొమ్మిదవ కీర్తన 21వ వచనం, నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడుగా ఉండును, తోడయ్యుండును, నా బహుబలము అతని బలపరచును. దేవుని కాస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనం బలపరచబడతాం. దావీదు అనేకమైనటువంటి యుద్ధాలు చేసినప్పుడు ఆ యుద్ధాలన్నింటిలో దేవుడు దావీదుకు జయాన్నిచ్చాడు. దానికి గల కారణం ఏమిటంటే దేవుని కాస్తము దావీదుకు తోడుగా ఉంది. దేవుని కాస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ దేవుని కాస్తము మనను కష్టాలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ హస్తం మనల్ని ఏం చేస్తుందంటే ఆదుకుంటుంది. కీర్తన గ్రంథము 63వ కీర్తన 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకునుచున్నది. దేవుని యొక్క కుడి చేయి మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఆదుకుంటుంది, పడిపోకుండా ఆదుకుంటుంది, మన కష్టాల్లో ఆదుకుంటుంది, మనకున్న ఆర్థికమైన అవసరాలు తీరుస్తుంది. ఎవరిని ఆయన చేయి చాపినప్పుడు ఎవరిని ఇంకెవరు కూడా ఎవరిని అడుకోలేడు. ఆయన సహాయం చేయాలనుకున్నప్పుడు, ఆయన చేయి చాపాలనుకున్నప్పుడు ఎవడు కూడా దానిని ఆపలేడు. అందుకనే యెషయా భక్తుడు అన్నాడు, రక్షింపని ఆరకి ఉన్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అని. రక్షింపని ఆరకు ఉన్నట్లు ఆయన చెవులేమి, ఆయన చేతులేమి కురచకాలేదు. కానీ ఏమవుతుందయ్యా అంటే, మరి మనకి పాపాలు దేవుని యొక్క ముఖాన్ని మరుగుపరుస్తున్నాయి కనుక, మనలో ఉన్నటువంటి అవిధేయతలు దేవుణ్ణి చూడనీయకుండా చేస్తున్నాయి కనుక, మనము దేవుని యొక్క బలాన్ని పొందలేకపోతున్నాము. దేవునిక ఆ రక్షించే హస్తము తోడుగా ఉండటం మన జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కన్నీరు గార్చినప్పుడు, మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఆ రక్షణ హస్తాన్ని మన జీవితాల్లో మనం చూడగలుగుతాం, ఆ బలపరిచే హస్తాన్ని మనం చూడగలుగుతాం. చూడండి, ఏలియాను దేవుని హస్తం బలపరిచినప్పుడు ఏలియా సుదూరమైన ప్రయాణాన్ని చాలా తేలిగ్గా చేయగలిగాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మమునందుకు వచ్చెను. దేవుని హస్తము ఏలియాను బలపరిచినప్పుడు కష్టమైన ప్రయాణాన్ని ఆయన సులభంగా చేయగలిగాడు. మన జీవితాల్లో కూడా కష్టమైన పనులను సులభంగా చేయగలగాలి అంటే దేవుని యొక్క కరుణాస్తము మనకు తోడుగా ఉండాలి, దేవుని యొక్క కృపాస్తము మనకు తోడుగా ఉండాలి, దేవుని యొక్క రక్షణాస్తము మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనను చేయపట్టి నడిపించాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన చేతిని పట్టుకుని మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క బాహుచేత ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుని కాస్తము తోడుగా ఉంది కనుక వారు ఐగుప్తు యొక్క కబంధాస్తాల్లో నుంచి బయటికి రాగలిగారు. మనం కూడా ఈ పాపం అనేటువంటి కబంధాస్తాలలో నుంచి బయటికి రావాలి అని అంటే, మనకు కూడా ఎవరి కాస్తము తోడుగా ఉండాలి అంటే దేవుని కాస్తము మనకు తోడుగా ఉండాలి. దేవుని కాస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా మనకున్నటువంటి పాప శాప బంధకాల నుంచి మనం బయటికి రాగలుగుతాం, ఈ లోక బంధకాల నుంచి మనము బయటికి రాగలుగుతాం. కనుక నీ జీవితంలో కూడా నువ్వు కోరుకోవాల్సింది ఏమిటంటే దేవుని కాస్తం నాకు తోడుగా ఉండాలి అని నువ్వు కోరుకోవాలి. దేవారాత్రము నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, నేను దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేని కొరకై అనంటే, నేను దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే దేవుడు నన్ను బలపరుస్తాడు కనుక, ఆయన హస్తాన్ని నాకు తోడుగా ఉంచుతాడు కనుక, శత్రువుల చేతిలో నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు కనుక, ఆయన ఏ యొక్క అపాయాల నుంచి నన్ను తప్పించి ఆయన నన్ను భద్రపరుస్తాడు కనుక, నాకు దేవుని కాస్తము తోడుగా ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకుని నువ్వు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన తన చేతి నీడలో నిన్ను భద్రంగా ప్రతిరోజు కూడా కాపాడుతాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని హస్తము తోడుగా ఉందా? దేవుని హస్తం లేకుండానే, దేవుని యొక్క నడిపింపు లేకుండానే, దేవుని కాపుదల లేకుండానే నీ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలని నువ్వు కోరుకుంటున్నావా? అలా నువ్వు కోరుకున్నట్లయితే నీ జీవితంలో అద్భుతాలను చూడలేవు, ఆశ్చర్య కార్యాలను చూడలేవు, గొప్ప కార్యాలను చూడలేవు. కనుక నువ్వు పాప బంధకాల నుంచి విడుదల పొందలేవు.
కనుక రక్షించేటువంటి హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు, బలపరిచే హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు, కరుణించే హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు ఏమని నీకు ఆ ప్రతి మనమిని కూడా దేవుడు ఆలకిస్తాడు. అలాగనే ఎజ్రాకు దేవుని హస్తము తోడుగా ఉంది కనుక అతడు చేసిన మనమంతటిని కూడా రాజు ఆలకించగలిగాడు. దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా పరలోకానికి చేరుతుంది. మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఇదే ఇజ్రాయ గ్రంథంలో ఏడవ అధ్యాయము ఆరో వచనం, ఇజ్రాయేల దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడని యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించి దేవుని హస్తము ఎజ్రాకు తోడుగా ఉంది కనుక రాజుగారు ఏ మనవి చేసినా కానీ రాజుగారు ఆ మనవిని ఆలకించగలిగాడు, అతనికి సహాయము చేయగలిగాడు. మనకు మనుషుల యొద్ నుండి, అధికారుల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, మనం ఏలుబడి చేసేవారి దగ్గర నుంచి మనకు అందవలసినటువంటి సహాయం మనకు అందాలి అంటే, మనకి ఎవరే కాస్తము తోడుగా ఉండాలంటే దేవుని కాస్తం మనకు తోడుగా ఉండాలి. దేవుని కాస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మన మనులను వారు ఆలకిస్తారు, వారు మనకు సహాయకులుగా మారుతారు, వారు మనకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. కనుక దేవుని కాస్తము తోడుగా ఉండేటట్లుగా మళ్ళీ మనము దేవుని హస్తాలకు సమర్పించుకోవాలి. ఆయన హస్తము రక్షించే హస్తం, ఆయనకి హస్తము కాపాడే హస్తం, ఆయనకి హస్తము బలపరిచేటువంటి హస్తం. కాబట్టి ఆయనకు చేతి నీడలో ఉండాలని మనం కోరుకోవాలి. చూడండి, ఆయన మన పట్ల ఆయన ఈ కాస్తం ప్రేమ కలిగినటువంటి హస్తం. ఆయన మన కొరకు ఆయన చేతిలో బ్రేకులు కొట్టించుకున్నాడు. ఏ పాపం లేని ఆయన చేతులకు మ్రానులు గుర్చబడాయి, మేకులు గుర్చబడాయి, రక్తము ఖర్చబడింది. దేని కొరకు అయ్యానంటే ఆయన గాయపడినటువంటి హస్తము నేను బాగు చేయటం కొరకు ఆయన హస్తాలు గాయపరచబడ్డాయి, ఆయన చేతులే నన్ను స్వస్థపరచను అని ఏమండి యెషయా భక్తుడు అంటున్నాడు. ఆయన చేతుల్లో ఏముందంటే స్వస్థత ఉంది. దేవుని యొక్క హస్తాలలో ఏముందయ్యానంటే ఆరోగ్యం ఉంది. దేవుని యొక్క హస్తములో ఏముందయ్యానంటే జీవం ఉంది. కనుక ఆయన చేతులు మన కొరకు గాయపరచబడ్డాయి. ఏమండి, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఆయన మన యొక్క రోగాలన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఏమండి భరించాడు. ఆయన చేతులు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే స్వస్థపరుస్తున్నాయి. మన కోసం ఆయన చేతుల్లో రక్తాన్ని కార్చి ఏమని ఆయనకు చేతులు ఈ రోజున మనల్ని ఏం చేస్తున్నాయి అంటే స్వస్థపరుస్తున్నాయి. కనుక ఆయన గొప్ప కృప కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దయ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మన గొప్ప సహాయకుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మన జీవితాల్లో నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన చేతులే నన్ను స్వస్థపరచును అంటాడు. మరి కనుక మనకు బ్రతుకులో దేవుడు మనను స్వస్థపరచున్నట్లుగా ఆయన హస్తాలకు అప్పగించుకున్నట్లయితే ఆయన హస్తంతో మనను ముట్టి ఆయన మనను స్వస్థపరచాలని కోరుకుంటాడు. కుష్ఠరోగిని ఆయన దగ్గరకు వచ్చినటువంటి కుష్ఠరోగిని ఆయన ఏం చేశాడంటే చేత్తో ముట్టుకున్నాడు. ఆయన చేత్తో ముట్టుకుని కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచాడు. ఆయన కాబట్టి ఆయన ఎవరిని కూడా తృణీకరించలేదు, ఎవరిని కూడా ఆయన ఏమండి మరి దూరం చేసుకోలేదు. మానవ చేతిలో ఉన్న ప్రతి వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన అందరి పట్ల కూడా కనికరపడ్డాడు. మరి ఆయన దగ్గరకు వచ్చినటువంటి రోగులను ఆయన చేతితో ఆయన స్వయంగా ముట్టాడు. ఆయన మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం, అందుకైనా చేయి చాపి ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన యేసుప్రభువారి యొక్క హస్తము కుష్ఠరోగిని ముట్టిన వెంటనే కుష్ఠరోగం అతన్ని విడిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు హస్తము ఆశీర్వదించేటువంటి హస్తము, ఆయన హస్తము మనల్ని స్వస్థపరిచేటువంటి హస్తము. ఏమంటే చనిపోయినటువంటి యాయిరి యొక్క కుమార్తెను ఆయన చేత్తో ముట్టినప్పుడు ఆ చనిపోయినటువంటి యాయిరి కుమార్తె తిరిగి లేచింది. ఆయనకు హస్తములో ఏముందంటే శక్తి ఉంది. ఆయన హస్తంలో ఏముందంటే
గొప్ప కృప ఉంది. మత్తయి సువార్త 9:25 జనసమూహములను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం దేశమంతటా వ్యాపించను. ఆయన ముట్టుకోగానే ఆ చిన్న బిడ్డలోనికి ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. చనిపోయినటువంటి యాయిరిక కుమార్తె తిరిగి లేచింది. కాబట్టి యదురాల యొక్క కుమారుని ఆయన మరి పాడిని ముట్టినప్పుడు ఆ యదురాల యొక్క కుమారుడు తిరిగి లేచాడు. కాబట్టి ఆయన యొక్క హస్తము స్వస్థపరిచేటువంటి హస్తం ఆయన హస్తం. ఆయన చేతుల్లో ఏముందంటే స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది. కాబట్టి లోబడనున్నటువంటి ప్రజల వైపు దినవెళ్ళ ఆయన చేతులను చాపుతున్నాడు. లోబడనున్నటువంటి ప్రజల వైపు దినవెళ్ళ ఆయన చేతులు చాపి ఆయన దగ్గరికి రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనూ ఆయనకి లోబడి ఆయనకి హస్తాల చెంతకు వచ్చినట్లయితే ఆయన హస్తాల్లో ఉన్నటువంటి స్వస్థతను, ఆయన హస్తంలో ఉన్నటువంటి రక్షణను, ఆయన హస్తంలో ఉన్నటువంటి కాపుదలను, భద్రతను నీ జీవితంలోనూ అనుభవించగలుగుతా. దేవా, నీ రెక్కల నెడుకు నేను వచ్చానయ్యా, నీ హస్తం నెడుకు నేను వచ్చానయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను భద్రపరచయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ఈ సమయంలో నీవు హృదయాన్ని తెరిచి మనసు తెరిచి కన్నులతో ప్రార్థన చేయగలిగినట్లయితే ఇప్పుడే పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ముట్టుకుంటాడు. నీకున్నటువంటి బంధకాల నుంచి, వ్యాధుల నుంచి, సమస్యల నుంచి ఆయన విడిపించి ఆయన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. ఈరోజైనా యేసయ్యకి నీ హృదయంలో చోటిస్తావా? ఈరోజైనా నీకు అంతరంగంలో పశ్చాత్తాపడి మార్పు చెంది పాపబంధకాల నుంచి విడుదల పొంది పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? అలా గనుక నువ్వు ఆశపడినట్లయితే మరి దేవుని యొక్క హస్తానికి నీ బ్రతుకులో చోటిచ్చి దీనుడిగా మారిపోయి దేవా దయచేసి నా మీద కనికరపడండి నాయన, నీ హస్తాన్ని నా వైపు చాపండి ప్రభా, నన్ను ముట్టండి ప్రభా, నీ అదృశ్యమైన హస్తంతో నన్ను తాకండి ప్రభా, నన్ను మీరు నాయన ముట్టి నన్ను పరిశుద్ధపరచండి ప్రభా, నన్ను రెక్కల నడిన దాయండి నాయన అని చెప్పి యథార్థంగా నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ఈ దినమందే దేవుడిచ్చేటువంటి గొప్ప విడుదలను పొందుకుంటావు. ఈ దినమందే దేవుడిచ్చేటువంటి గొప్ప కాపుదల కిందకు నువ్వు రాగలుగుతావు. ఈ దినమందే దేవుని యొక్క హస్తం చేత నువ్వు బలపరచబడి ప్రభు కొరకు నువ్వు నిలబడగలుగుతావు. కాబట్టి దేవుని హస్తము తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నావా? దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండి బలపరచాలని కోరుకుంటున్నావా? దేవుని యొక్క హస్తము నీ జీవితంలో ఉందని నువ్వు ఎరిగి ఉన్నావా? కాబట్టి నమ్ము, దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉందని నమ్ము. దేవుని హస్తము నిన్ను బలపరుస్తుందని నమ్ము. దేవుని హస్తము నిన్ను స్వస్థపరుస్తుందని నమ్ము. ఆశ్చర్యకరమైనటువంటి కృప దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఊహకందనటువంటి అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. నీ జీవితంలో ఊహకందనటువంటి గొప్ప కార్యాన్ని ఆయన జీవితంలో జరిగించి ఆయన తన మహిమ కొరకు ఆయన నిలబెడతాడు. కాబట్టి నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో, పరీక్షించుకో, నీ అంతరంగాన్ని దిద్దుకో, పశ్చాత్తాపడు. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కృపకు పాత్రుడుక నువ్వు ఆయన యొక్క సన్నిధిని అనుభవించు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన నీ జీవితంలో చేస్తాడు. ఆయన రక్షింప నేరకమైనట్లు యెహోవాస్తము కూర్చకాలేదు కనుక ఆయన మరి సిలువలో ఏమండి నిన్ను రక్షించడం కొరకు ఆయన చేతుల్లో మ్రేకులు కురిటించుకున్నాడు. ఆయన కష్టాల్లో నీకోసమైన రక్తాన్ని గార్చాడు. ఆయన నీకోసమైన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఆ శిలువ త్యాగాన్ని నువ్వు అంగీకరిస్తావా? ఆ శిలువ ఏమండి మరి త్యాగాన్ని నువ్వు గుర్తించావా? నీకోసమే మరణించాడు అనేటువంటి ఆలోచన ఏనాడు ఆయన నువ్వు కలిగి ఉన్నావా? కలిగి లేకపోతే ఏ దినమైనా నీ హృదయంలో మార్పు చెందినట్లుగా, దేవునికి హస్తం నిన్ను బలపరిచేటట్లుగా, దేవునికి హస్తం నిన్ను నిలబెట్టేటట్లుగా, దేవునికి హస్తం నిన్ను నడిపించేటట్లుగా ప్రభుకి నీ హృదయంలో స్థానాన్ని ఇవ్వు. ఆయనను ఆరాధించు, ఆయనను స్తుతించు, ఒక దీనుడుగా ఆయన సన్నిధిలో బ్రతిమలాడుకో. ఆశ్చర్యకరమైనటువంటి కృప దేవుడు నీ పట్ల చూపిస్తాడు. అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక సమయంలో ఎంతమంది అయితే నాయన ఈ వర్తమానం ద్వారా నీ మాటలు నాలకించారో వారందరి జీవితాల్లో నీ హస్తాన్ని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సమయంలో రోగులై ఉన్నటువంటి బిడ్డలను మీరు స్వస్థపరుస్తున్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తమను తాము రక్షించుకోలేక, తమను తాము బాగు చేసుకోలేక ఎంతమంది బిడ్డలైతే నా ప్రభా
నాయన 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 నీ వైపు చూస్తున్నారో అటు వారందరి మీద నీ కృపావర్షాన్ని కుమ్మరించండి, అటు వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి, వారి జీవితాల్లో ఒక నూతనమైన మార్పును కలగచేయండి, వారి జీవితాల్లో నీ ఆశ్చర్యకరమైన సన్నిధిని తోడుగా ఉంచండి, వారి బ్రతుకులను సంపూర్ణంగా మార్చండి. ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లుగా నా ప్రభువైన యాయీరు కుమార్తెను తిరిగి బ్రతికించినట్లుగా అయ్యా 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 నా ప్రభా బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి వారికి ఆయుష్ ఆరోగ్యం సమాధానం దయచేయమని, వారికి నీ హస్తాన్ని తోడుగా ఉంచి బలపరచమని యేసు శక్తిగల నామమున మిక్కిలి నియమతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమే ఆమే. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. కనుక మా యొక్క మందిరంలో జరిగేటువంటి 24 గంటల ప్రార్థనలో మీరు ప్రత్యేకంగా తెలియపరిచినట్లయితే ప్రత్యేకంగా మరి మీకోసం 24 గంటల ప్రార్థన మేము చేస్తాం. ఈ మార్చి మాసంలో 28వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు 24 గంటల ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవునికి వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9994804565.